కీసర గ్రామంలో తప్పుడు బిల్లులు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారంటూ వస్తున్న ఆరోపణల్ని స్థానిక సర్పంచ్ ఖండించారు. లోకేష్ రెడ్డి అనే వ్యక్తి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఆ వార్తల్లో వాస్తవం లేదని, నిజం లేదని సర్పంచ్ మాధురి వెంకటేష్ అన్నారు. గ్రామ పంచాయతీకి నిధులు లేకున్నా దాతల సహాయంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నానని, అలాంటి నాపై తప్పుడు ప్రచారాలు చేయటం సరికాదన్నారు. ఏదైనా ఉంటే బహిరంగంగా నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ మీద జే లోకేష్ రెడ్డి గారు చేస్తున్న అభియోగం ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. మేము 30 రోజుల పల్లెప్రతి ప్రణాళికలో ఎటువంటి నిధుల దుర్వినియోగం జరగలేదు, ప్రతి ఒక్క వార్డు మెంబర్ దగ్గరుండి పనులు చేయించడం జరిగింది, పంచాయతీ కార్యదర్శి గారు కూడా చూడడం జరిగింది. మేము గ్రామ సభల ఆమోదం పొందిన తర్వాతనే బిల్లులు చెల్లించడం జరిగింది. అలాగే హరితహారంలో కూడా మా పంచాయతీ కార్యదర్శి గారు యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది, పెట్టిన ప్లాన్ ఇవ్వలేదు. దాన్ని పట్టుకొని లేని చోట్ల చెట్లు వెతుకుతున్నారు. మేము పెట్టిన చోట్ల చెట్లున్నాయి. మేము ఎవరు వచ్చినా, ఏ అధికారి వచ్చినా మేము తిరిగి చెట్లు చూపించడానికి సిద్ధమే. మేము అవినీతికి పాల్పడలేదని మేము నిరూపించుకోవడానికి మా కీసర గ్రామ పంచాయతీ తరఫున సిద్ధంగా ఉన్నాము. దానికి కావాల్సిన ఆధారాలు, ప్రతి ఒక్కటి, గ్రామ పంచాయతీ తీర్మానాలు, గ్రామసభ తీర్మానాలు, గ్రామసభలో హాజరైన అధికారులు, ప్రతి ఒక్కటి సంతకాలు కానీ ప్రతి ఒక్కటి కానీ మా దగ్గర ఉన్నాయి. మేము చెట్లు పెట్టిన వాటికే ఖర్చు చూపిస్తాం తప్ప పెట్టని చెట్లకు మేము ఖర్చులు ఎక్కడ చూపించాము, నిధులు డ్రా చేయము. ఎందుకంటే మేము ఖర్చు పెట్టే ప్రతి పైసా గ్రామ పంచాయతీ, ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్కరికి మేము రూపాయి రూపాయి లెక్క చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా వాడుతూ మేము చేస్తుంటాం. అలాగే సుమారుగా నేను కీసర గ్రామ పంచాయతీ సర్పంచ్గా అయిన తర్వాత మా పాలకవర్గం మేమందరం కలిసి సుమారుగా 75 లక్షల దాతలను తీసుకొచ్చి 75 లక్షల వర్త్ దాతల ద్వారా కీసర గ్రామాభివృద్ధికి ట్రాక్టర్, ట్యాంకర్, 2 చెత్త ఆటోలు, మా అలాగే నా భర్త అయిన నాయక వెంకటేష్ గారు 4 లక్షలు పెట్టి గవర్నమెంట్ స్కూల్కి పెయింటింగ్, మార్వాడి సంఘం వారు 6 వేల చెత్త బుట్టలు, ఇవన్నీ మేము డోనర్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. మేము నిధులు దుర్వినియోగం చేస్తూ డబ్బులు తినాలనుకుంటే మేము ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మేము ఈసారి పాలకవర్గం మొత్తము గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందు తీసుకోవాలనే ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం తప్ప ఎలాంటి తప్పులు చేయట్లేదు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.